హైదరాబాద్ నారాయణ కాలేజ్ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. రామంతపూర్ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు మంత్రి. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మరోవైపు తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపద్దంటూ కాలేజీలకు సూచించింది. నారాయణ కాలేజ్ ఘటనతో ఇంటర్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్ల జారీ ప్రిన్సిపల్ బాధ్యతేనన్న బోర్డ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. ఎస్, బాగంబర్పేట ప్రైవేట్ కాలేజీ అంశంలో మంత్రి సబితారెడ్డి సీరియస్ అయ్యారు. ముఖ్యంగా కాలేజీలో జరిగినటువంటి ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఘటనకు కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి మంత్రి సబితారెడ్డి మూడు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు సంబంధించి వెంటనే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ నివేదిక రాగానే తక్షణమే చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి మంత్రి సబితారెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కూడా దీనిపై స్పందించింది. కాలేజీలో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైనది. అసలు ఆ కాలేజీలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి డిస్ట్రిక్ట్ అధికారి ఎవరైతే ఉంటారో అతన్ని కూడా కాలేజీకి పంపించాము. ఇక మిగిలిన అన్ని కాలేజీలు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ అన్ని కళాశాలలకు కూడా ఒక కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఏ కాలేజీ కూడా విద్యార్థి కాలేజీ నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లను తమ ఉంచుకోవద్దు. ఎలాంటి ఫ్లిమ్సీ రీజన్స్ అంటే చిన్న చిన్న కారణాలతో విద్యార్థికి సర్టిఫికేట్లు ఇవ్వబోమనే ఆదేశాలు ఉండకూడదంటూ కూడా స్పష్టంగా కాలేజీలకు హెచ్చరికలు జారీ చేసింది. కాలేజీ వదిలి వెళ్లే విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చే బాధ్యత ఆ కాలేజీ ప్రిన్సిపలే తీసుకోవాలి, లేదంటే కాలేజీ యాజమాన్యంపై తప్పకుండా చర్యలు ఉంటాయంటూ కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఒక ఏదైతే ఆదేశాలకు సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఎస్ విద్యాసాగర్.